మొత్తం చుట్టాల పట్టాలు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సామాను ఇవన్నీ కడిగి శుభ్రంగా అప్పచెప్పేసాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా చాలా పనులు అయితే చేసుకున్నాం. ఎందుకంటే మేము అద్దెంటికాడికి వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లు మొత్తం తెచ్చుకున్నాం. ఎందుకంటే రేపు పొద్దున్న పిల్లల్ని మళ్ళీ స్కూల్కి పంపాలి కదా. మేము కొత్త ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఒక 3 రోజుల పాటు కొత్త ఇంట్లోనే ఉండాలి. కానీ మేము 3 రోజుల తర్వాత మేము అద్దెంటికైతే వెళ్ళాం. ఎందుకంటే ఈ 3 రోజుల్లోనే మేము అద్దెంటికాడ ఉన్న సామాన్లు మొత్తం తెచ్చేసుకుని ఇందులో సర్దేసుకుంటాం. ఇక కంటిన్యూస్గా ఇందులోనే ఉండిపోతాం. తర్వాత నేను కోయిలుగూడ అన్న సంతలో తెచ్చిన మాకు ఏమేమి మిగిలినాయి అంటే ఉల్లిపాయలు ఒక 2 కేజీలు 3 కేజీలు ఉంటాయి ఉల్లిపాయలు మిగిలినాయి. తర్వాత దోసకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొద్దిగా మిగిలినాయి. నూనె మట్టుకు మిగలలేదు. ఈరోజుకి మేము ఈ రోజున వండినట్లో మాకు బూరెలు అయితే మిగిలినాయి. ఒక ఉంటే ఒక 10 బూరెలు 15 బూరెలు ఉంటాయి. మేము ఈ మట్టి వండించుకుని మొత్తం కథమయ్యాన్ని మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసాం. తర్వాత ఈ నైట్కి మట్టికి కొద్దిగా రైస్ కొద్దిగా పలావ్ కొద్దిగా మాంసం కూర వండించుకున్నాం. ఏది నైట్కి మాత్రమే కథమంది మొత్తం బయట వాళ్ళకి ఇచ్చేసాం. తర్వాత రేపు పొద్దున్న మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందాక మాకు అవసరమైన వస్తువులు మట్టుకు తెచ్చుకున్నాము. మంచినీళ్ళ బిందులు, తర్వాత బియ్యం, కూటుకుండలో కూరదాకలు తెచ్చుకున్నాం. తర్వాత ఇక్కడ గ్యాస్ పోయి అక్కడ అందాక వెళ్ళి పెట్టాను కదా. రేపు పొద్దున్న సత్యవతి ఇక్కడే అన్నం అయితే వండి పిల్లలను స్కూల్కి అయితే పంపాలి. ఈ మట్టుకి బాగా ఇంపార్టెంట్ అన్న వస్తువులు మట్టుకి ఈ ఏది చుట్టాల పట్టాలు మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను సత్యవతి అద్దెంటికాడికి వెళ్ళి రేపు పొద్దున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం మాకు అవసరమైన సామాన్లు మట్టి తెచ్చుకున్నాం. ఇక్కడికి ఇక్కడ వంటగదిలో అయిపోయిన తర్వాత పిల్లలకి ఇదిగోండి ఈ గదిలోను మంచాలే తీసేసాం. ఒకటి నేను పడుకుంటాను, ఒకటి ఏమో పిల్లలు సత్యవతి పడుకుంటారు. తర్వాత ఈ పొయ్యి వచ్చేసి ఇక 3 రోజుల దాకా తీయకూడదంట. 3 రోజుల తర్వాత ఈ పొయ్యి అయితే తీసుకుంటాం. తర్వాత ఈ బట్టలు గట్ట తెచ్చుకుని అరమార్లు గట్ట పెట్టుకున్నాం. ఇక ఈ నైట్కి మేము తినడానికి భోజనాలు అనమాట అందులో కొద్ది కొద్ది మిగిల్చుకున్నాం. అవన్నీ కడిగేసేసి రేపు వద్దన్న అప్పచెప్పేయాలి. ఎక్కడి నుంచి ఇక మేము కంటిన్యూస్గా ఇక కొత్త ఇంట్లోనే ఉండిపోతాం. ప్రస్తుతానికి మట్టుకు ఇలా సర్దుకున్నాం. రేపు వద్దన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను సత్యవతి మొత్తం అద్దెంటికడ ఉన్న సామాను మొత్తం తెచ్చేసుకుని సర్దేసుకుంటాం. నాకు తెలిసి నేను సత్యవతి రేపు ఒకరోజు మొత్తం సామాను అంతా తెచ్చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము అదే పనిలో ఉంటాం. ఎలాగుందో ఇందులో సామాన్లు ఏమన్నా ఇక ఇవ తట్టుకుంటావా? నేను తట్టుకుంటానా? ఒకటి చారా చేసుకుంటే పట్టుకది మొయ్యగలదువా? అది అట్టుకో, అది కాదు ఈ అట్టుకో చెప్పు. ఇది ఇలా కట్టుకుని అట్టుకున్నట్టు అట్టుకో ఇలా డబ్బు మూతలు రోజు కదా. నువ్వు ఇది అట్టుకో, నేను అది అట్టుకుంటా. అలా కట్టు మూత అవసరం అయితే ఇక్కడ అట్టొచ్చే పడ అంత పడదు. ఇంతే మళ్ళీ వద్దాం. ఇంకా చాలా సామాన్ ఉంది తెచ్చేది. రిక్షాలు ఆడితే ఏదైనా ఉంటే భలేగుండు. ఎలా ఏమైంది వదిలేకపోతున్నావా? అవి బాబు ఎఫర్ట్ పోరా ఉన్నాయి. ఇలా కట్టుకో, ఇలా కట్టుకో, ఇలా పోతే ఇలా కట్టుకో. అది బరువే ఉండే బరువు ఉన్నాయి. నేను తెత్తలే ఇంకెనక్కలేదు, ఇంకెనక్కలేదు. అసలు అయితే సంచులు బయట పెట్టాయి.
వేసి మొత్తం ఈ పుస్తకాలు బైబిల్ మొత్తం ఇవన్నీ జాగ్రత్తగా అందులో పెట్టి జాగ్రత్తగా మూట వేసి ఛార్జింగ్ మెషిన్లో మొత్తం ఇవన్నీ ఇక బైబిల్ మటుకు సెపరేట్గా తీసి కథమైన మూట కట్టేద్దాం బైబిల్ మటుకి పక్కనట్టు ఈ మటుకు మూట కట్టి ఇదేంటిది సబ్బు మరి మనదాకా దొరకలేదన్న ఇక్కడ ఎట్టి అవన్నీ నచ్చితే ఎలా దొరికిద్ది మన ఇలా పలవా చేసేటప్పుడు కూడా చెక్క గిట్టు కావాలన్న చూడు ఇదిగో ఇక్కడ ఎట్టుకుని ఎలా అవన్నీ నెత్తుకో ఎలా దొరికితే ఒకసారి నెట్టు ఒకసారి నాన్న ఎదిగితే వేసి ఇవన్నీ వేసి పేపర్లు అరమర్ల కింద ఎత్తుకోవచ్చు అది ఇంటి ప్లాన్ కాగితం అది ఆ గాజులు ఇవన్నీ పనికిరాని పాడేసి ఇంటికే పనికిరాని గాజులు చూడు పనికొచ్చే మాట కొండొచ్చి పనికిరాని పాడేసేద్దాం షాంపూ కాడిపోయి పని చేస్తుంది డబ్బాలో పెడతావా అది లేకపోతే సెపరేట్ కట్టేస్తావా మొలతాడు దిగి అది ఆ మొలతాడుది తాడు అక్కడ ఏమైనా కట్టుకుంటా ఉంటుంది చూడు చాలా ఉంది తాళం చేది ఏంది చూడు అది మన రెండో తాళం చేయదు ఇంత తాళం చే ఉందా మూట కట్టి టేబుల్స్ బేగ కట్టి మూట కట్టి మూటనే మోస్తానా నువ్వు తేలికపాటి మోద్ది అది ఆ కారం డబ్బానా కారం బకెట్ ఆ బయట రెండు సంచులు పట్టుకున్నావు అంటే ఈయనేం పట్టుకుంటాను ముడి నా చేతిలో కెమెరా ఉంది లేకపోతే నేనే ఇవన్నీ లైన్ చేసేద్దాను కానీ కెమెరా నిన్న రమేష్ని తీమన్నాను తీసాడు కానీ కుదరలే ఫస్ట్ గంట తీసిన వీడియో ఉంది చూడు ఆ వీడియో సరీస్కి నేను అనుకున్నట్టు రాలే తర్వాత సాయంత్రం నేను తీసిన మటుకి కరెక్ట్గా వచ్చింది అంతే రోజు తీసే వాళ్ళకి అర్థమైపోద్ది ఎలా తీయాలి ఏంటన్నది ఎవరైనా తీయమంటే నేను పాపం వాళ్ళకి కుదరదు కదా అందులో తేడాలు వస్తాయి అనమాట చూడు ఇంకా పిల్లోడి సరే అయితే తర్వాత అట్టుకెళ్ళను ఇదిగో అది కూడా లేదు ఈ బట్టేసుకు చెప్తాను ఈ తేలిగ్గా ఉంటాయి ఈ బట్టేసుకి ఇది సంచులు అట్టేసుకి సాయంత్రానికి మొత్తాన్ని మోసేయాలి బాబు ఇందా తీయట్లు బాదం పప్పు అనుకుంటే తర్వాత అట్టుకెళ్దాం ముందు రిస్కుల్లో ఎందుకయ్యి అలా ఉండొచ్చు అలా ఉండొచ్చు ఆఖరిని అవి పట్టుకోగలదువా మొయ్యగలదువా అవసరం అది నాకు ఇలా ఇలా తగిలించుకుంటాను అవసరం అయితే నాకు ఇంకా రెండు నాకు ఇక ఇక్కడ మూడు బాగా వేసావుగా కింద సార్ మూడు ఇది బాగా వేసి ఊళ్ళో నెట్టుకో చెల కట్టుకుంటే చూడు ఆగా కాగ తాడమే తాడమే మళ్ళీ వచ్చాక అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చాక అవసరం అయితే మళ్ళీ తీసుకుందాం నాకు రెండు ఇది అదేంటి ఆ రెండు మోసే కదా ఒకటి ఆ చేతి పట్టుకో అన్నీ ఒక చేసినట్టు బరువు ఉంటాయి ఇంకా నా సూపులు ఇక్కడే ఉండాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి నేను సత్యవతి అద్దెంటి కాడ ఉన్న సామాన్లు మొత్తం తెచ్చుకుంటూనే ఉన్నాం అయితే ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు అయింది
ఇక ఎలాగా రెండు అయిపోయింది కదా మాకు కూడా ఆకలేసి అని ఒక ముద్ద అన్నం తిని కొద్దిగా టీ తాగి మళ్ళీ అద్దెంటి కాడికి వెళ్ళి కథం సామానం అయితే తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ సర్దుకున్నాక ఒకసారి నేను మళ్ళీ ఆ చివరి పాట అయితే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు మేము సామాన్లు మొత్తం మొత్తమే సరిపోద్ది. మూసేసిన తర్వాత అవి ఎలాగలగా సర్దుకున్నామో దాన్ని మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఇక ఈ పూటకు మట్టుకి ఇంతే వీడియో.